హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, న్యూ మొబైల్స్ వాటి డీటెయిల్స్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో దసరా సందర్భంగా అమెజాన్లో సేల్స్ అనేవి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. సో టాపిక్ వచ్చేసి సంసంగ్ గెలాక్సీ m52 5G మొబైల్ గురించి అనమాట. మరి ఈ మొబైల్ కాస్ట్ వచ్చేసి మనకు స్టార్టింగ్ రేట్ వచ్చేసి మనకు 25,999 రూపాయలు అయితే అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అలాగే వచ్చేసి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అనేవి జరగబోతున్నాయి. అందులో వచ్చేసి మనకు రేపు వచ్చే 3వ తారీఖు నుంచి ఇవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరైతే తీసుకోవాలనుకునే వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు వెయిట్ చేయండి, దాంట్లో అయితే మంచి ఆఫర్లు మనకు లభించడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే ఈ మొబైల్ రిలీజ్ డేట్ వచ్చేసి మనకు September 2021 అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. బ్రాండ్ అలాగే మోడల్ నెంబర్ వచ్చి సంసంగ్ గెలాక్సీ m52 5G మొబైల్. అండ్ ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ చూసినట్టయితే 6.7 inches అయితే ఉంటుంది. సూపర్ యామోలెడ్ డిస్ప్లేతో అయితే ఉంటుంది. 120Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ అయితే కలిగి ఉంటుంది. అలాగే మనం మొబైల్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది దొరుకుతుంది. 64MP ప్లస్, 12MP ప్లస్, 5MP కెమెరాస్ అయితే ఉంటాయి. అలాగే LED ఫ్లాష్ లైట్తో అయితే కలిగి ఉంటాయి. అండ్ అలాగే మొబైల్ ఫ్రంట్ చూసినట్టయితే మనకు 32MP కెమెరా అయితే ఉంటుంది. అండ్ అలాగే మొబైల్ ర్యామ్ అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే మనకు 6GB ర్యామ్లో అయితే ఉంటుంది, 8GB ర్యామ్ అయితే కూడా ఉంటుంది. అలాగే వచ్చే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకు 128GB అయితే ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకు ఈ మొబైల్లో 5000mAh బ్యాటరీ అయితే కలిగి ఉంటుంది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే మనకు USB Type-C కేబుల్ పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Android 11 మీద నడుస్తుంది మొబైల్ వచ్చేసి మనకు 5G సపోర్ట్ అనేది ఉంటుంది. 778G క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ అయితే ఉంటుంది, చిప్ అనేది ఉంటుంది మనకు. సో మొబైల్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి. మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే అమెజాన్ సేల్ దాకా ఆగండి, మీరు మంచి ఆఫర్లలో అయితే ఈ మొబైల్ రావడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అనేది చేయండి.